அண்ணா நமஸ்தே. நமஸ்தே அண்ணா. என்னண்ணா எந்த சார் இது மைலேஜ்? 35. అంత ఒక లీటర్ ఒప్పించి 35 ఇస్తుందా? అంతే. ఇబ్బంది అయితే అన్న 120 రూపాయలు లీటర్ అయింది కదా. ఇబ్బంది అయితే అన్న తప్పదు కదా. ఎన్ని పరిస్థితి మరి సొల్యూషన్? సొల్యూషన్ తెలంగాణ ప్రభుత్వం కానీ చూస్తూనే ఉన్నాం. ఇదే పెట్రోల్ ధర ఇంతే పెరుగుతూనే ఉన్నా కానీ తగ్గట్లేదు. గ్యాస్ కిరోసిన్ అన్ని రేట్లు పెరిగినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూల్ పని కూడా బతికే పరిస్థితి లేనట్టుంది ఇక్కడ. అసలే లేదు. లేనట్టు లేనట్టు ఎక్కడ అన్న లేదు అనుకోవద్దు. లేనట్టు లేదు మొత్తం ఆల్రెడీ సిచ్యువేషన్ మొత్తం చేజారిపోయింది. దీంట్లో మాట్లాడడానికి ఏం లేదు. అవసరం కూడా లేదు. మాట్లాడి చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారన్న. ఏం మాట్లాడదని చెప్పు. ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు, మధ్యలో సామాన్య ప్రజలు ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. సో రాబోయే రోజుల్లో ఏ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది మీకు? ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఏం లేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్న వైఎస్ఆర్ సెక్రటరీ నుంచి బాగానే ఉన్నది. ఎందుకంటే కొత్తగా డివైడ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి 5-10 సంవత్సరాలు ఇప్పటికి స్టిల్ నౌ ఇప్పటికీ ప్రభుత్వాన్ని గెలిపిస్తాను. ఇప్పటికీ ప్రభుత్వం కష్టం ఏం లేదు. కరెంటు గ్యాస్ అన్ని పెరిగినవిగా ఇంకే ఉన్నది మాట్లాడడానికి. పరిస్థితి సిచ్యువేషన్ అయితే తప్పదనా. ఏం మాట్లాడతామన్నా కేసీఆర్ గురించి? ఎవరి గురించి మాట్లాడతావు? ఎవరితోనే మాట్లాడతాం? సామాన్య ప్రజలు అయితే మాట్లాడలేడు. నా సొంత కూడా మాట్లాడే తెల్లాలేస్తే నేను పనికి పోవాల్సి వస్తుంది. జాబ్ చేసుకోవచ్చు. 10,000 జీతం. 10,000 జీతానికి 5,000 పెట్రోలు ఏటో దాదాలే. పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఏమో పట్టించిన వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ రోడ్ల మీదకి వస్తూ ఉంది, టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వస్తా. బీఎస్పీ తిరుగుతలే అన్న, బహుజన సమాజ పార్టీ ఏమున్నాయి. ఎన్ని పార్టీలు తిరిగినా అంతే. అస్తే నాకు తెలుసు ప్రవీణ్ కుమార్ సార్ ఓకే. ఎందుకంటే మా దళితుల బిడ్డలని ఎస్సీ కాబట్టి చెప్తున్నా. దళిత బిడ్డల కోసం పోరాడే వ్యక్తి మొదటి వ్యక్తి ఆయన. అదేనా తెలంగాణ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏంది? దళితుల పరిస్థితి ఏమున్నా అన్న? మాట్లాడడానికి ఏం లేదన్న. ఆల్రెడీ చేజారిపోయినాం. దాంట్లో ఏమున్నా? మనం ఇస్తా ఉన్నటువంటి 10 లక్షల రూపాయలు ఏమో ఇంతవరకు ఏదో ఎందరు ఎవరెవరికి అందలే హన్మకొండలు ఉన్న వాళ్ళకి. నమస్తే. నమస్తే. ఎంత పోపించారన్నా? 100 పోయించి 20 పోయిస్తాను పెట్రోల్. 20 పోయిస్తాను పెట్రోల్. ఏంది పరిస్థితి? 120 రూపాయలు అయినట్టు లీటర్కి. లీటర్కి 120 అయిందన్న. ఎట్లా బతకాలి సామాన్యుడు? సామాన్యుడు కష్టమే. దానికి సైకిల్ కొనుక్కోవాలి అందరు. సైకిల్ అనే నడుచుకుంటారా పోవాలి. ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు వర్తిస్తాయి. ఇద్దరు పట్టించుకునే పరిస్థితులు లేనట్టుగా మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే పట్టించుకుంటారు కదా. మార్పు వస్తా మరి ప్రజల్లో? రెండు పట్ల ప్రజల వెయ్యికి మధ్యాహ్నానికి ఓటమి ఏం మార్పు వస్తుంది అన్న? కష్టం. ఊర్లలోనే ఉత్తాయి నామ అదేంటి. సర్పంచ్ ఎలక్షన్లకే 1,000 2,000 మధ్యాహ్నానికి అమ్ముడు పోతారు. ఇక్కడ మారేది కష్టం మారడు.